క్రమశిక్షణ అన్నారు, కత్తి దూస్తామన్నారు, షో కాజ్ నోటీసులతో హడావిడి చేశారు. కట్ చేస్తే అసలు కే మోసం వస్తుందేమోనని డౌట్లో పడ్డట్లు కనిపిస్తున్నారు. అందుకే కత్తి దూయాలో, దాన్ని వరిలోనే ఉంచాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతోంది టీపీసీసీ. ఎప్పుడు చెప్పినట్టే క్రమశిక్షణకు పెద్దపీట, కట్టు తప్పితే వేటు అంటూ గంభీరంగా హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ పీసీసీ. అగ్రనేతలే లక్ష్యంగా విమర్శలు చేసిన వారిని ఓపెన్ గా దండించలేక షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఉత్తమ్ వేస్ట్ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, చాలా కోవర్ట్ అన్న పాల్వాయిని అది చేస్తాం ఇది చేస్తామంటూ శ్రీముఖాలు జారీ చేసింది. అయితే ఆ రేంజ్ లో హడావుడి చేసిన కాంగ్రెస్ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు ఒకరొకరుగా పార్టీని వీడి వెళుతుంటే వాళ్ళని ఆపలేక నానా అవస్థలు పడుతున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇక ఉన్నవాళ్లను క్రమశిక్షణ వంటి కారణాలతో దూరం చేసుకుంటే అసలుకే ఎసరొస్తుందన్న భయం కనిపిస్తోంది వారిలో. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చి 10 రోజులవుతున్నా ఆయన నుంచి సమాధానం రాలేదు. ఇక పాల్వాయికి ఇచ్చిన షోకాజ్ ను ఆయన అసలే పట్టించుకున్నట్లు కూడా కనపడటం లేదు. అయినా కనీసం వివరణ కూడా అడగటం లేదు పీసీసీ పెద్దలు. దానికి కారణం నేతలు దూరం అవుతారనే భయమే అంటున్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రూపు తగాదాలు తక్కువని చెప్పాలి. పైగా షోకాజ్ నోటీసులు ఇచ్చిన కోమటిరెడ్డి, పాల్వాయి ఇద్దరు సీనియర్లు కావటం, అందులోనూ నల్గొండ జిల్లాకు చెందిన వారు కావటం, వాళ్లకు అనుకూలంగా కొంతమంది నాయకులు రంగంలోకి దిగటంతో షోకాజ్ నోటీసుల కథక కంచికి చేరినట్లే అని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.